देश ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది సకాలంలో నైరుతి ఋతుపవనాలు రానున్నాయి. జూన్ 1వ తేదీనే కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఆ మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు ఈసారి జూన్ 1నే వస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని కేరళ వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే నైరుతి ఋతుపవనాల ఆగమనం ఈసారి కాస్త ఆలస్యం కానుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. జూన్ 5న కేరళ తీరాన్ని తాకొచ్చని ప్రకటించింది. వాతావరణంలో మార్పులతో జూన్ 1నే ఋతుపవనాలు చేరే అవకాశం ఉన్నట్లుగా తాజాగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 2వ వారంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపింది. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత నెలలోనే అంచనాలు వేసింది. ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంపైనే దేశవ్యాప్తంగా వానలు కురవడం ఆధారపడి ఉంటుంది. దేశంలో సాగయ్యే దాదాపు సగం సేద్యం ఈ వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే 2005 నుంచి భారత వాతావరణ శాఖ కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకే తేదీను అంచనా వేస్తోంది. ఈ 15 ఏళ్లలో 2015లో మినహాయించి మిగిలిన అన్ని సందర్భాల్లో అంచనాల మేరకే ఋతుపవనాలు వచ్చాయని ఐఎండీ తెలిపింది. గతేడాది కూడా నైరుతి ఆగమనంపై ఐఎండీ వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. సుమారు నైరుతి ప్రవేశం 15 రోజుల నుంచి 20 రోజుల పాటు ఆలస్యంగా రంగ ప్రవేశం చేశాయి. ఆరంభంలో చిరు జల్లులతో మురిపించాయి. తర్వాత దాదాపు నెల రోజుల వరకు వర్షాలు జాడలేకుండా పోయింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు పడాల్సి వచ్చింది. అయితే జూలై చివరి వారంలో ఒక్కసారిగా నైరుతి ఋతుపవనాలు విజృంభించాయి. దేశవ్యాప్తంగా ఊహాతీతంగా కుండపోతగా వర్షాలు కురిశాయి. వరదలొచ్చాయి. కృష్ణా గోదావరికి పుష్కలంగా నీరొచ్చాయి. చెరువులు నిండాయి. పంటలు పండాయి. ఈసారి కూడా నైరుతి ఆశించిన రీతిలో వర్షాలు కురిపిస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే మరోసారి పంటలకు కొదవ లేకుండా పోతోంది. రైతన్నకు కాలం కలిసి వస్తుంది.